హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పదివేల మూడు వందల డెబ్బై ఐదు పోస్టుల భర్తీకి సంబంధించి నిన్న జరిగినటువంటి మంత్రివర్గం సమావేశంలో ఆ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఇందులో చాలా వరకు పోస్టులు దాదాపు తొమ్మిది వేలకి పైగా పోస్టులు మనకు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి కొన్ని రిలీజ్ అవుతూ ఉన్నాయి సో మిగిలినటువంటి పోస్టులు ఏంటి అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా మనకి తెలపడం జరిగింది సో దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే వచ్చే బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి మంత్రివర్గానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అవసరమైనటువంటి విషయాలు స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్లో ఇరవై ఎనిమిది పోస్టుల నియామకానికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది అందులో పదమూడు పోస్టులు డిప్యూటేషన్ ప్రాతిపదికన ఇంకొక పోస్ట్ వచ్చేసి కా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్నాయి పద్నాలుగు పోస్టులు వచ్చేసి సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఉంది కదా ఒంగోలు ట్రిపుల్ ఐటీ అలాగే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కూడా రెండు వందల పది టీచింగ్ పోస్టులు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో అలాగే ఎనభై తొమ్మిది నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి దీనితో పాటు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కూడా రెండు వందల పది టీచింగ్ అలాగే ఎనభై తొమ్మిది నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి కూడా ఆ పోస్టుల మంజూరికి ఆమోదం అయితే తెలపడం జరిగింది తర్వాత స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఆఫీసర్ల పోస్టులను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లుగా అప్గ్రేడ్ చేసేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఇంకా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు ఉద్యమంలో భాగంగా టీచర్లు ఇతర ఉద్యోగులపై పెట్టినటువంటి కేసులు కూడా ఉపరి ఉపసంహరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సిఐడి విభాగానికి సంబంధించి పది జూనియర్ అసిస్టెంట్లు పది స్టెనో పోస్టుల మంజూరుకి సంబంధించి కూడా ఆమోదం తెలపడం జరిగింది ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద అరటి పరిశోధనా సంస్థకి పదకొండు పోస్టులకు మంజూరుకి అంగీకారం తెలపడం జరిగింది ఇందులో ఐదు టీచింగ్ పోస్టులు ఉన్నాయి ఆరు నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీలో గుంటూరులో హోమ్ సైన్స్ విభాగంలో రెండు ప్రొఫెసర్ అలాగే నాలుగు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల మంజూరు కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇంకా మనకు ఆల్రెడీ రిలీజ్ అవుతున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ గురించి మెన్షన్ చేశారు దేశ చరిత్రలోనే తొలిసారి భారీ ఎత్తున వైద్యుల పోస్టుల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పోస్టులను పోస్టులకు సంబంధించి భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇవి వైద్య పోస్టులు మనకు ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చాలా వరకు రిలీజ్ అయ్యాయి అన్ని జిల్లాల నుంచి సో ఇందులో మనకి ఐదు వేల ఏడు వందల పోస్టులు కొత్తగా ఉంటే నాలుగు వేలకు పైగా పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ చేయనివి ఉన్నాయి సో ఇవన్నీ కలుపుకొని తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పోస్టులు అయితే దీనికి సంబంధించి ఆమోదం అయితే తెలపడం జరిగింది మొత్తం మనకి పదివేలకు పైగా పోస్టులకి సంబంధించి ఆమోదం తెలిపారు ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి ట్రిపుల్ ఐటీ పోస్టులు కానీ మిగిలినటువంటి హార్టికల్చర్ పోస్టులు అలాగే ఎన్జీ రంగాకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఆమోదం అయితే తెలపడం జరిగింది సో వీటిల్లో కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ అయిన తర్వాత నేను మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో అవుతుండండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్